హలో ఎవ్రీవన్, ఈరోజు ఎస్ఎస్సి టీజీఎల్ 2023 టైవన్ 21 జులై షిఫ్ట్ 2 రీజనింగ్ క్వశ్చన్స్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ మిర్రర్ ఇమేజ్ ఇచ్చారు, చేసేయండి. నెక్స్ట్ ఓకే, రిలేషన్షిప్ ఇచ్చారు. సో హౌ ఈస్ ఏ రిలేటెడ్ టు ఈ? సో పర్సంటైల్ అంటే బి డి కా బాయి హే, అంటే బి ఇస్ డి, ఏ ఇస్ బ్రదర్ ఆఫ్ డి, ఏ ఇస్ బ్రదర్ ఆఫ్ డి. అండ్ డాలర్ డాలర్ అంటే బేట సన్. సో డి ఇస్ సన్ ఆఫ్ ఎఫ్. అండ్ ఎఫ్ హ్యాష్, హ్యాష్ అంటే బెహన్, బెహన్ అంటే సిస్టర్ కదా. సో ఎఫ్ ఈజ్ సిస్టర్ ఆఫ్ బి. అండ్ బి పర్సంటైల్ బి ఈజ్ బ్రదర్ ఆఫ్ ఈ. సో నౌ హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు ఈ? ఈకి ఏ ఏమవుతారు? నెఫ్యూ అవుతారు కదా. సో నెఫ్యూ అంటే బాంజా. నెక్స్ట్ ఎంబెడెడ్ ఫిగర్ కూడా చేసేయండి అమ్మా. సెవెన్ 89 అంటే 12 7 84 ప్లస్ 5. సెవెన్ ఇంటూ 12 ప్లస్ 5 అంటున్నాము, 12 8 96. ఇదేమో 8 ఇంటూ 12 ప్లస్ 6. ఈ 5 ఏమో 7 మైనస్ 2 అనుకుందాము, ఈ 6 ఏమో 8 మైనస్ 2 అనుకుందాము. సో ఇది ఇప్పుడు 5 ఇంటూ 12 60 అవుతుంది. 65 మైనస్ 2 3 అవ్వాలి, 63 అవ్వాలి, కానీ 60 ఉంది. ఇదేమో 6 ఇంటూ 12 72 72 ప్లస్ 4 4 అంటే 6 మైనస్ 2. సో మనకి థర్డ్ ఆప్షన్ ఆడ్ వన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మదర్ MOPHER, మదర్ ఎస్జి KX TS. So M13, S19, 15, 7, T20, K11, H8, X24, E5, T20, R18, S19. So థర్టీన్ ప్లస్ వాట్ ఇస్ ఇట్, 13 ప్లస్ 6 19, అండ్ 15 మైనస్ 8 7, 20 మైనస్ 9. నో రావట్లేదు. ప్రాఫ్గా చూద్దాం. 18 ప్లస్ 1 19, 5 ప్లస్ 2 7, 8 ప్లస్ 3 11, 20 ప్లస్ 4 24, 15 ప్లస్ 5 20, 13 ప్లస్ 6 19. సరిపోయింది కదా. సో డిలైట్ 1 2 3 4 5 6 7, 7 లెటర్స్ ఉన్నాయి. సో డికి ప్లస్ 7 యాడ్ చేయాలి. సో 7 ప్లస్ 4 అంటే 11, 11 అంటే కేతో ఎండ్ అవ్వాలి. టూ ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ టీకి 1 యాడ్ చేయాలి, 20 టీ ఏమో 20, 1 యాడ్ చేస్తే 21 అవుతుంది. యూతో స్టార్ట్ అవ్వాలి, కేతో ఎండ్ అవ్వాలి, ఒక ఆప్షన్ ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇంగ్లీష్ డిక్షనరీ కూడా చేసేయండి. అంతే ఆల్రెడీ చెప్పి ఉన్నాను కాబట్టి ఎంబెడెడ్ ఫిగర్, మిర్రర్ ఇమేజెస్ అండ్ ఇంగ్లీష్ డిక్షనరీ
కొన్ని అంటే సేమ్ ప్యాటర్న్ రిపీటెడ్ గా ఉన్నవి ఆపెక్స్ ఉన్నానమ్మా. పేపర్ కట్టింగ్ కూడా మిర్రర్ ఇమేజ్ లానే కదా. నెక్స్ట్ పెరిగిరండి. సమ్ ట్రీస్ ఆర్ లీవ్స్, సమ్ లీవ్స్ ఆర్ ఫ్లవర్స్, సమ్ ఫ్లవర్స్ ఆర్ బ్రాంచెస్. సమ్ ట్రీస్ ఆర్ ఫ్లవర్స్, ట్రీస్ కి ఫ్లవర్స్ కి రిలేషన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఖచ్చితంగా చెప్పలేము మనం. సమ్ లీవ్స్ ఆర్ బ్రాంచెస్, సేమ్ బ్రాంచెస్ కి లీవ్స్ కూడా మనం రిలేషన్ ఖచ్చితంగా చెప్పలేము. సమ్ బ్రాంచెస్ ఆర్ ఫ్లవర్స్, సమ్ బ్రాంచెస్ ఆర్ ఫ్లవర్స్ కరెక్ట్. సమ్ బ్రాంచెస్ ఆర్ లీవ్స్, లీవ్స్ కి బ్రాంచెస్ కి ఇందాక రిలేషన్ చెప్పలేమని చెప్పాము కదా. సో ఇది కూడా వర్కౌట్ అవ్వదు. సో ఓన్లీ కంక్లూజన్ 3 ఫాలోస్. నెక్స్ట్ బీక్ 4392 అండ్ రేక్ 9034 పోర్ట్ ఫోర్ బి. అంటే మీరేమి వాటి పొజిషన్ వాల్యూస్ ఏం వేస్ట్ చేయొద్దు, ఎందుకంటే మనకి ఇక్కడ 9034 934 కామన్ గా కనిపిస్తుంది కాబట్టి, ఏకేఈ ఏకేఈ కూడా కామన్ గా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏదో సమ్ ర్యాండమ్ కోడ్ ఇచ్చారు పర్టికులర్ లెటర్స్ కి. సో మనకి బి బి కి అడుగుతున్నారు. సో 439 439 కామన్ గా ఉన్నాయి కదా, అవి తీసేస్తే 2 మిగులుతుంది, అదే మనకి లెటర్ బి అవుతుంది ఎందుకంటే ఇందులో బి లేదు. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ 5143. ఓ 3247. ఓకే ఫైవ్ కి 14 కి డిఫరెన్స్ ఎంత అవుతుంది? 9 కదా, 9 అంటే 3 స్క్వేర్గా 3 స్క్వేర్ అవ్వచ్చు, 3 ఇంటూ 3 కూడా అవ్వచ్చు. నెక్స్ట్ 24 కి 3 కి డిఫరెన్స్ 21, 21 అంటే 7 ఇంటూ 3. సో అంటే మీకు డిఫరెన్స్ ని బై 3 చేసామన్నమాట. నెక్స్ట్ 9 కి 30 కి డిఫరెన్స్ ఎంత? 21, 21 బై 3 అంటే మళ్ళీ 7 వస్తుంది మనకి ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ సమ్ మిర్రర్స్ ఆర్ గ్లాస్, ఆల్ గ్లాస్ ఆర్ ట్యాప్స్, సమ్ ట్యాప్స్ ఆర్ పెన్స్. కంక్లూషన్స్, సమ్ గ్లాస్ ఆర్ మిర్రర్స్ ట్రూ, ఆల్ ట్యాప్స్ ఆర్ గ్లాస్. ఆల్ గ్లాస్ ఆర్ ట్యాప్స్, ఆల్ ట్యాప్స్ ఆర్ గ్లాస్ కాదు. ఇంకా ఉన్నాయి కదా ఇక్కడ, ఈ గ్లాస్ మీకు కాదు చెప్పలేము కదా మనం. సమ్ పెన్స్ ఆర్ ట్యాప్స్, ఇది కూడా కరెక్ట్ అవుతుంది. సో 1 అండ్ 3 ఫాలోస్ ఆప్షన్ 4. నెక్స్ట్ పేపర్ కట్టింగ్. టీ ఓజే ఈ డబ్ల్యూ టిఆర్ఓ ఈ డబ్ల్యూ ఎఫ్ ఆర్ఓజే డబ్ల్యూ ఎఫ్ టి ఆర్ జేఈఎఫ్. సో ఈ కి ముందు జే ఉన్నారు కదా, సో జేఈ జేఈ అంటే మనకి 1 2 3 థర్డ్ లెటర్ జే ఉండాలి. థర్డ్ లెటర్ జే ఉంది, థర్డ్ లెటర్ జే లేదు, థర్డ్ లెటర్ జే లేదు, థర్డ్ లెటర్ జే ఉంది. సో ఇవి చూసుకుంటే ఆర్ ఎఫ్ జే ఆర్ ఎఫ్. సో మనకి ఆర్ కి ముందు టీ ఉన్నారు కదా, సో జే తర్వాత టీ రావాలి, జే తర్వాత ఓ ఉంది తప్పు, జే తర్వాత టీ ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్చేంజ్ చేయాలి 7 6 ఇంటూ డివిజన్ అంటే ఫస్ట్ 7 6 చేద్దాము. 6 14 సెవెన్ 12 సెవెన్ ఇజ్ ఈక్వల్ టు 30 ఇంటూ డివిజన్. 6 బై 14 పాసిబుల్ అవుతుందా? 6 బై 14 ఇంటూ సెవెన్. ఓకే చూద్దాం, 6 బై 14 ఇంటూ సెవెన్ ప్లస్ ప్లస్. సో
6/14 ని క్లారిటీ కోసం ఇలా రాస్తుంది. 7 1 7 2 2 1 2 3 7 ప్లస్ 3 10 10 ప్లస్ 12 22 విచ్ ఇస్ నాట్ ఈక్వల్ టు 30. ఫస్ట్ వన్ నాట్ పాసిబుల్. 7 14 14 7 6 12 6 డూ టు డివిజన్. సో 14/7 ఇంటూ ప్లస్ ప్లస్ 14/7 అంటే 2, 2 ఇంటూ 6 12, 12 ప్లస్ 12 24, 24 ప్లస్ 6 30. సెకండ్ ఆప్షన్ పాసిబుల్. 164. సో 4 స్క్వేర్ ఇంటూ 10 కదా, 5 స్క్వేర్ ఇంటూ 10, సో ఇది 6 స్క్వేర్ ఇంటూ 10, 360. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఫస్ట్ డివిజన్ ఇచ్చారు, 74/34 పాసిబుల్ అవుతుందా, అవ్వదు కదా. నెక్స్ట్ డివిజన్ ఇచ్చారు, 34/78 పాసిబుల్ అవుతుందా, అవ్వదుగా. నెక్స్ట్ డివిజన్ లేదు, చూద్దాం రండి. 74 ప్లస్ 34 మైనస్ 78 ప్లస్ 23 మైనస్ 23. 23 23 పోతుంది. 74 మైనస్ 78 అంటే -4, 34 మైనస్ 4 అంటే 30. పాజిబుల్. నెక్స్ట్ 5 30 అంటే 5 ఇంటూ 6, 30 ఇంటూ 2 కదా, 11 ఇంటూ 6, 66 ఇంటూ 2. సో ఇంటూ 6 చేయాలి, 6 ఇంటూ 6 36, 42 కాదు. 14 ఇంటూ 6 84, 84 టూ 168 పాసిబుల్. నెక్స్ట్ సిగరల్ సిరీస్ ఇచ్చారు, సో ఫస్ట్ నుంచి సెకండ్ కి ఎలా మారిందో చూద్దాము. ఈబీ కిందకు వచ్చేసారు కదా, కానీ సెకండ్ నుంచి థర్డ్ కి చూసుకుంటే ఇది కిందకి రావాలి, సేమ్ మెథడ్ ఫాలో అయితే, కానీ అలా అవ్వలేదు కదా. అంటే సెకండ్ నుంచి థర్డ్ కి సమ్ అదర్ ప్యాటర్న్ ఉండింది అనమాట. అలా ఉంచితే, అలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, దీనికి దీనికి చూడండి ఇక్కడ ఉన్నది ఇక్కడికి వచ్చింది, అంటే సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫస్ట్ సెకండ్ మారినట్టు మారుతుంది. ఇప్పుడు ఫోర్త్ ఫిఫ్త్ ఎలా మారాలి, సెకండ్ థర్డ్ మారినట్టు మారాలన్నమాట. సో సెకండ్ లో యు ఇక్కడ ఉన్నది ఇక్కడికి వచ్చింది, అంటే ఇక్కడ ఉన్న 9 ఎక్కడికి రావాలి, ఇక్కడికి రావాలి. సో ఈ కార్నర్ లో 9 ఉండాలి, 9 ఉన్న ఆ కార్నర్ ఎన్ని ఆప్షన్స్ లో ఉందో చూద్దాము. ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, సెకండ్ ఆప్షన్ లో ఉంది, ఓకే, థర్డ్ ఆప్షన్ లో లేదు, ఓ 3 ఆప్షన్స్ లో ఉంది. సరే ఈ 3 ఆప్షన్స్ లో డిఫరెంట్ గా ఏముందో చూద్దామా. టాప్ కార్నర్ ఈక్వల్ టు ఈక్వల్ టు ఈక్వల్ టు, మధ్యలో అప్ యారో అప్ యారో అప్ యారో, టాప్ రైట్ లో డి బి బి, బాటమ్ లెఫ్ట్ లో బి డి ఎల్. బాటమ్ లెఫ్ట్ డిఫరెంట్ గా ఉంది, బాటమ్ లెఫ్ట్ ఏముందో చూద్దాం. సో బాటమ్ లెఫ్ట్ లో మనకి సెకండ్ నుంచి థర్డ్ కదా, ఏదైనా కొత్త నెంబర్ యాడ్ అవుతుంది కదా. ఇక్కడ ఇక్కడ స్క్వేర్ పోయింది, అండ్ స్క్వేర్ ప్లేస్ లో మనకి ఏమొచ్చింది, ఎక్స్ వచ్చింది. అండ్ ఇక్కడ ఎక్స్ పోయి 9 గా మారింది, అండ్ ఈ యు ఈక్వల్ టు గా మారింది. అంటే ఇక్కడున్నది మనకి మారాలన్నమాట, అంటే చేంజ్ అయ్యే పొజిషన్స్ చూడండి, ఇక్కడ మారింది, నెక్స్ట్ ఇక్కడ ఉన్న పొజిషన్ మారింది, నెక్స్ట్ ఇక్కడ ఉన్న పొజిషన్ మారింది, ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్న వాల్యూ మారాలి, అంటే డి మారాలి. అంటే మనకి ఆ ఆన్సర్ లో డి ఉండకూడదు అన్నమాట. సో ఫస్ట్ ఆప్షన్ లో డి ఉంది,
సెకండ్ ఆప్షన్ లో కూడా డి ఉంది, ఇదిగోండి ఇక్కడ. థర్డ్ మనకి ఇంకో ఆప్షన్ లో ఎస్ డి లేదు, సో ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మళ్ళీ సిరీస్ ఇచ్చారు. సో ఈ రెండు చూడండి ఈక్వాలిటీ ఉంది కదా, అంటే ఇక్కడ కూడా మనకి ఈక్వల్ టు రావాలి. సో ఈక్వల్ టు ఉన్నవి ఫస్ట్ ఆప్షన్ లో లేదు, సెకండ్ ఆప్షన్ లో ఉంది, థర్డ్ ఆప్షన్ లో ఉంది, ఓకే ఫోర్త్ ఆప్షన్ లో కూడా ఉంది. ఈక్వల్ టు మనకి ఆన్సర్ అనేది రాలేదు. నెక్స్ట్ ఇంకొక ప్యాక్ ఇంకొకటి చూద్దాము ఏమవుతుంది. సి అనేది 90 డిగ్రీస్ రొటేట్ అయింది కదా యాంటీ క్లాక్ వైజ్, అవునా? మళ్ళీ ఇక్కడ ఇలా రొటేట్ అయింది, అండ్ ఇక్కడ ఇలా రొటేట్ అయింది. సో నెక్స్ట్ ఇమేజ్ లో ఎలా రొటేట్ అవ్వాలి? ఇలా రొటేట్ అవ్వాలి కదా. సో అంటే సి మనకి ఇలా ఉండాలి, సి ఫస్ట్ ఇమేజ్ లో కరెక్ట్ గాను, సెకండ్ దాంట్లో కూడా, థర్డ్ దాంట్లో ఉల్టా ఉంది. మనం ఫస్ట్ ఇమేజ్ ఆల్రెడీ ఎలిమినేట్ చేసినట్టున్నాం కదా, సో సెకండ్ ఫోర్త్ మిగిలాయి. సి పొజిషన్ తెలుసుకుంటే సరిపోయింది మనకి, సి ఆ కార్నర్ లో వస్తుందా మధ్యలో వస్తుందా అని. సో సి మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఈ కార్నర్కి వచ్చింది, మళ్ళీ పైకి వచ్చింది, అంటే మళ్ళీ ఈ మధ్యలోకి రావాలి కదా, మధ్యలో రావాలి ప్లస్ మళ్ళీ మన యాక్చువల్ సి లాగా ఉండాలి. సో ఫస్ట్ సెకండ్ ఆప్షన్ లో సి కార్నర్ లో ఉంది, కానీ మనకి ఈ పొజిషన్ లో కావాలి సి. సో సెకండ్ ఆప్షన్ తప్పు అవుతుంది, మిగిలిన ఆప్షన్ ఏంటి, ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది, సి మధ్యలోనే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, సో ఈ 5D4C3 అంటే -1 అవుట్ వస్తుంది, బీతో స్టార్ట్ అవ్వాలి. బీతో స్టార్ట్ అయ్యి 2 ఆప్షన్స్ ఉన్నాయి, లాస్ట్ లెటర్ చెక్ చేయనక్కర్లేదు, రెండు లాస్ట్ 2 లెటర్స్ రెండు సేమ్ గా ఉన్నాయి. సెకండ్ లెటర్ చెక్ చేయండి, I9K11 M13 అంటే +2, 13 + 2 అంటే 15, 15 అంటే ఓ, బీపీ కాదు డిఓ. నెక్స్ట్ క్వశ్చన్, ఐడియాలజీ వైజీ ఐఎల్ఐ వైడిసి. సో ఏం చేశారు, 9, 25, 4, 7, 5, 9, 15 12, 12, 9, 15, 25, 7, 4, 25, 3 వాటి పొజిషన్ వాల్యూస్ రాశాను చూద్దాం. ఇక్కడ వై సేమ్ వచ్చాయి కదా, కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది. హార్డ్వేర్ లో చూసుకుంటే మనకి ఈ వై అయింది, సో క్రాస్ గా చూసుకుంటే 9 - 6, 3, 4, 4 అంతే ఉంది. ఈ కుడ్ బి 31 కదా, 31 - 6, 25, 15 - 6, 9, ఈ 12, 12 అంతే ఉంది, 15 - 6, 9, ఓకే. అంటే రివర్స్ లో వస్తూ ఓవెన్స్ కి మాత్రం -6 చేయడం జరిగింది. ఇప్పుడు ఐసోలేటెడ్ కి రండి,
డి యాడ్ చేస్తే అంతే వస్తుంది. ఈ మైనస్ సిక్స్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 31 మైనస్ సిక్స్ 25. అసలు అక్కర్లేదు, చూడక్కర్లేదు, డితో స్టార్ట్ అయ్యేది ఒక ఆప్షనే ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 321 ప్లస్ 3 మైనస్ 236 ఇంటూ 5 ప్లస్ 248. 248 బై 4 పాసిబుల్ అవుతుంది కదా. 321 ప్లస్ 3 మైనస్ 236 ఇంటూ 5 ప్లస్ 248 బై 4 ఇంటూ 20. సో 236 ఇంటూ 5 మనకి పెద్ద నెంబర్ వచ్చేటట్టుంది. చూద్దాం, ఇది 324 అవుతుంది. 5 6 30, 5 3 15, 18, 5 2 10, 11, 4 1 ఫోర్ 62s, ఇది 1 2 4 0. సో 1 2 4 0 11 80 పోతే 0, 14 మైనస్ 8 సిక్స్ 60. 324 ప్లస్ 60 384. ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ పి ఎంఓ ఎస్టి ఓపి టిఎం ఎస్ ఎంఓ ఎంఓ ఎం పక్కన ఓ వస్తుంది కదా, అంటే ఎంఓ ఎంఓ ఉంటుంది, అంటే ఫోర్త్ లెటర్ ఎం ఉండాలి. ఒక ఆప్షన్ ఎలిమినేట్ అయిందా. నెక్స్ట్ ఎస్టి ఎంఓపి, సో ఎస్టి ఎంఓ ఎస్టిఎంఓపి ఎస్టిఎంఓపి అంటే ఎస్టిపిఎంఎస్ ఎస్టిపిఎంపి ఇది అసలు ఎస్టో స్టార్ట్ అవ్వలేదు. ఎస్టిపిఎంఎస్ ఓపీటీ ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కోరస్ యువిటిపిజేడి సిహెచ్ఓఆర్యుఎస్ కోరస్ యువిటిపిజేడి జగద్ధాత్రి అదేనా. సో C3U21 H8V22 O15 T20 R18 P16 U21 J10 S19 D4. సో 3 ప్లస్ 1 4, 8 ప్లస్ 2 10, 15 ప్లస్ 1 16, 18 ప్లస్ 2 20, 21 ప్లస్ 1 22, 19 ప్లస్ 2 21. ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 1 ప్లస్ 2 చేసుకుంటూ వచ్చారు. సో మరి వాల్యూమ్ VOLUME. సో V ప్లస్ 1 22 ప్లస్ 1 23 అంటే డబ్ల్యూతో ఎండ్ అవ్వాలి. డబ్ల్యూతో ఎండ్ అయ్యి ఓకే 3 ఉన్నాయి. ఫస్ట్ 3 GN 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 ఉంది కాబట్టి GN తీసుకోండి. నెక్స్ట్ 15 ప్లస్ 2 17 అవ్వాలి. 17 అంటే క్యూడబ్ల్యూ ఉండాలి. క్యూడబ్ల్యూ ఒక ఆప్షన్ లోనే ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. లాస్ట్ క్వశ్చన్, ఇది 12 ఇంటూ 12 11 స్క్వేర్ ఇచ్చారు అవునా. 16 15 స్క్వేర్ ఇచ్చారు. ఇదేంటమ్మా 21 స్క్వేర్ కదా. 21 స్క్వేర్ అంటే మనకి ఏముండాలి, 21 ప్లస్ 1 ఉండాలి, 22. ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్. సో ఇది వాళ్ళకి 25 రీజనింగ్ క్వశ్చన్స్. కొంచెం ప్రశాంతంగానే చెప్పినట్టున్నాను. ఓకే, సో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీ ఇన్పుట్స్ ఏమన్నా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బై బై, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.